ఒంగోలుకి వెళ్దాం ఒకసారి. వెంకట్, ఏంటి ప్రకాశం ఉమ్మడి జిల్లాలో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా మనం చూసాం దర్శి అసెంబ్లీ స్థానంలో 91% పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో కూడా ఈ ఫలితం 8 గంటలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏర్పాట్లు పరిస్థితి ఏంటి? శ్రీహరి గారు, రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఒంగోలు పార్లమెంట్తో పాటు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకి రేపు కౌంటింగ్ ఇక్కడే జరగబోతా ఉంది. రేపు ఏదైతే ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతున్న కౌంటింగ్ ప్రక్రియ ఉదయం పోస్టల్ బ్యాలెట్ తోటి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 8:30 నుంచి కూడా ఇటు ఈవీఎంలను లెక్కించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 28 కౌంటింగ్ హాల్స్ని అయితే లోపల ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. దీంతోపాటు ఒక్కొక్క రౌండ్కి 14 టేబుల్స్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 టేబుల్స్తో పాటు ఇటు పార్లమెంట్ నియోజకవర్గంలో లెక్కించేందుకు 14 టేబుల్స్ని అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేశారు. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు చూసాము, ఏదైతే ఒంగోలు కావచ్చు, ఇటు దర్శి కావచ్చు, గిద్దలూరు కావచ్చు, ఎర్రగొండపాలెం వంటి నియోజకవర్గాల్లో చెదురుముదురు ఘటనలు జరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చీరాలు వంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న చీరాల్లో ఏకంగా టీడీపీ అభ్యర్థి కారు మీదే రాళ్ల దాడి కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే కౌంటింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో కౌంటింగ్కి ముందు రోజు నుంచి, కౌంటింగ్ జరిగిన తర్వాత రోజు కూడా ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించారు. ఏదైతే కొన్ని ఏదైతే ఆ సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నాయో ముందస్తుగానే ఘర్షణలు జరుగుతాయని చెప్పని గుర్తించారు. 156 గ్రామాల్లో, ఆ గ్రామాల్లో గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా పోలీసు పికెటింగ్ అయితే కొనసాగుతుంది. ఏదైతే రేపు ఇక్కడ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతానికి బయట వ్యక్తులను ఎవరిని కూడా అనుమతించమని చెప్పని చెప్పారు. ఏదైతే కౌంటింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద 3 అంచెల భద్రత అయితే కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర బలగాలతో పాటు లోకల్ పోలీసులు ఇక్కడ పహరా కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ రేపు విధుల్లో ఉండబోతున్నారు. చుట్టుపక్కల ఏదైతే ఇదే ప్రాంతం నుంచి జాతీయ రహదారి ఉంది, పక్కనే జాతీయ రహదారిలో కూడా ఇటు ట్రాఫిక్ మళ్లించారు. పూర్తిగా జాతీయ రహదారి మీద వాహనాలు కూడా ఆకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఇటు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ కావచ్చు, ఇద్దరు కూడా ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా కూడా పర్యవేక్షణ చేస్తున్నైతే